సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తాటిపాముల శ్రీలత అనే మహిళ ప్రసూతి కాగా పాప మృతి చెందిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. పాప మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. హుజూరానగర్ ప్రసూతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ వనజాలు విచారణ అధికారులుగా తుంగతుర్తి సిహెచ్సికి వచ్చి విచారణ చేపట్టారు. విచారణ సమయంలో మృతి చెందిన పాప తండ్రితో పాటు బంధువులు తమ బాధను విచారణ అధికారులకు తెలిపారు. డాక్టర్ లేకుండా ప్రసూతి ఎలా చేస్తారని తాము స్టాఫ్ నర్సులకు ప్రశ్నించామని, వీడియో కాల్ ద్వారా ప్రసూతి చేస్తామని స్టాఫ్ నర్సు తెలిపినట్లు తెలిపారు. ఇక డాక్టర్ లేకుండా ప్రసూతి వద్దని, తమ బిడ్డకు సూర్యాపేటకు తీసుకుపోతామని చెప్పినా వినకుండా ప్రసూతి చేశారని, చివరకు చనిపోయిన బిడ్డను తమ చేతిలో పెట్టారని బాధితులు ఆరోపించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కాలయాపన చేశారని, డాక్టర్ లేకపోవడం వల్లనే చనిపోయిందని, సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇక అనంతరం స్టాఫ్ నర్సులను విచారించి తాము జరిగిన సంఘటనపై విచారణలో తేలిన విషయాలు ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు. ఈ స్టాఫ్ సిహెచ్సిల ఇంజక్షన్ తీసుకోవడం మొట్టమొదటి మీరు అడగాలి. ఇది కావాలంటే నేను సాక్ష్యం ప్రూవ్ చేస్తాను. చేయబట్టి ఒక గుడ్డకి ఇచ్చినట్టు ఇయ్యాలి. నేను నాకు 50 చూడండి, ఇవన్నీ మనం నిలుస్తున్నాయి అంటే మీరు నేను అంత అబ్జర్వేషన్ ఉన్నాము, మీరు అబ్జర్వ్ చేయండి. ఏం అడగలేదంటే మీకు ఏం తెలియదు. అంతే మంచిగానే ఉంది.